వెల్కమ్ టు ఎన్ఎన్1 న్యూస్. నేను భారతి. ముందుగా హెడ్లైన్స్. తెదేవ పార్టీ పిలుపు మేరకు కడప జిల్లా మైదుకూరులో భారత పెట్రోల్ బంక్ వద్ద నిరసన తెలుపుతున్న పుట్ట సుధాకర్ యాదవ్ ప్రొద్దుటూరు తన నివాసంలో హౌస్ అరెస్ట్ చేసిన మైదుకూరు పోలీసులు. అమరావతి మహాపాదయాత్రకు సంకీభావం తెలిపేందుకు గణపవరం నుండి వాహనాలు తరలి వెళ్లిన రైతులు గ్రామస్తులు జీఎసీ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించిన అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ సత్తెనపల్లి నియోజకవర్గ నేతలు. సావల్యపురం మండలంలో ఈ నెల 16న జరగనున్న జెడ్పీటీసీ ఎన్నికలు పోలింగ్ కేంద్రాలను విజిట్ చేసి శాంతి భద్రతలపై సూచనలు చేసిన నర్సరావుపేట డీఎస్పీ సి విజయ్ భాస్కర్ రావు. మధ్యాహ్న భోజనం పథకం ప్రైవేట్ సంస్థకు అందించడం సరికాదు. మిడ్ డే మీల్స్ వర్కర్స్ సిఏటియు ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా. కొల్లూరు మండలంలో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా వెళ్లి దొన్నపోతుకు వినతి పత్రం కొల్లూరు మండల మాజీ ఎంపీపీ కనగాల మధుసూదన్ ప్రసాద్. ఇక వివరాలు చూస్తే అమరావతి మహాపాదయాత్రకు సాంగీభావం తెలిపేందుకు భారీ సంఖ్యలో రాజుపాలెం మండలం గణపవరం గ్రామం నుండి వాహనాలలో తరలివెళ్లిన రైతులు గ్రామస్తులు. అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ సత్తెనపల్లి నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో నవంబర్ 9 మంగళవారం ఉదయం రాజుపాలెం మండలం గణపవరం గ్రామం నుండి భారీ సంఖ్యలో రైతులు తరలి అమరావతి రాజధాని సాధనకై న్యాయస్థానం నుండి తిరుమల తిరుపతి దేవస్థానం వరకు జరుగుతున్న మహాపాదయాత్రకు 9వ రోజు సాంగీభావం తెలిపేందుకు బయలుదేరి ప్రకాశం జిల్లా వెళ్లారు. ఈ మహాపాదయాత్రకు బయలుదేరి వెళ్లే వాహనాలను అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ సత్తెనపల్లి నియోజకవర్గ నేతలు నరిసేటి వేణుగోపాల్, గన్నమనేని శ్రీనివాస్, డాక్టర్ వడ్డగపూడి పవన్, నర్రా మల్లయ్య, పీలా సాంబశివరావు, నల్లపనేని శ్రీనివాస్ తదితరులు జేఏసీ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గం సావల్యపురం మండలంలో ఈ నెల 16న జరగనున్న జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా కారు మంచి వయ్యకళ్ళు మధుకమల్లి గ్రామం పంచాయతీలో పోలింగ్ కేంద్రాలను విజిట్ చేసి పోలింగ్ సరళి శాంతి భద్రతపై సిబ్బందికి సూచనలు చేసిన నరసరావుపేట డీఎస్పీ సి విజయభాస్కర్ రావు, వినుకొండ రూరల్ సిఐ బొడ్డు అశోక్ బాబు, ఎస్ఐలు లేళ్లు లోకేశ్వరరావు, చెన్నా కేశవులు ఉన్నారు. రేపు 16వ తేదీన జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ సందర్భంగా ఈ సావల్యపురం మండలం మాకు జెడ్పీటీసీ ఎలక్షన్ ఉంది. ఎందుకంటే గతంలో జెడ్పీటీసీకి ఉన్న క్యాండిడేట్ నామినేషన్ వేసిన చనిపోవడం వల్ల ఈ సెకండ్ టైం ఇచ్చారు. సావల్యపురం చాలా సమస్యాత్మ మండలం ఇది. సో ఇద్దరు క్యాండిడేట్స్ కూడా అటు వైఎస్ఆర్సీపి టీవీ టీడీపీ అంటే ఇద్దరు కొంచెం స్ట్రాంగ్ క్యాండిడేట్స్. దానివల్ల మండలంలో సమస్యాత్మ గ్రామాలు ఈరోజు నేను మా సిబ్బందితోటి అన్ని పరిశీలిస్తున్నాను. ఈ కారు మంచి గ్రామం, వేల్పూరు, కోట్లూరు మొత్తం 6 హై పర్సన్స్ గ్రామాలు ఉన్నాయి. ఈ యొక్క 1 వీక్లో అన్ని సమస్యాత్మక గ్రామాలు తిరిగి పరిశీలించి ఆ యొక్క పోలింగ్ స్టేషన్ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి, కాంపౌండ్ వాల్ ఉందా లేదా చూసుకోవడం ఇవన్నీ పరిశీలిస్తాము. అదేవిధంగా రేపు ఎలక్షన్స్ కోసం ఈ సమస్యాత్మక గ్రామాల్లో ఉండే ఈ బ్యాడ్ క్యారెక్టర్స్ ట్రబుల్ మాంగర్స్ని ఐడెంటిఫై చేస్తున్నాము. ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ ఎంఆర్ఓ గారి ముందు బైండ్ ఓవర్ చేస్తున్నాము. ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంది. అదేవిధంగా మండలంలో ఉండే వెపన్స్ కూడా అన్నీ మేము సీజ్ చేసుకోవడం ఎలక్షన్ టైంలో అఫెన్స్ లేకుండా ఎన్బిడబ్ల్యూస్ మేము కూడా మొత్తం ఎన్బిడబ్ల్యూస్ ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం ఇవన్నీ ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఈరోజు ఈ సమస్యాత్మక గ్రామాలన్నీ మేము ఆ సిబ్బందితో తిరుగుతున్నాను. అదేవిధంగా ఈ ప్రాసెస్లో
इंपारटेंट विलेजेस अंटे समस्यात्मक ग्रामाल्लो पोलीस मार्च फ्लाग मार्च तोटे प्रति रोज नित्यं चेस्तू उंटां मेमु चेसी एलक्षन्स की एलांटी अवांछनीय संघटनलु जरगकुंडा ముందు జాగ్రత్తగా బయట పరిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసుకుంటాం. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మధ్యాహ్న భోజన పథకం ప్రైవేట్ సంస్థలకు అందించడం సరికాదని మిడ్ డే మీల్స్ వర్కర్స్ సిఐటియు ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఎంఆర్ఓ వరహాలయ్యకు వినతి పత్రాన్ని అందజేశారు. మిడ్ డే మీల్స్ వర్కర్స్ తమ ఆవేదనను వ్యక్తపరిచారు. సిఐటియు జనరల్ సెక్రటరీ కుంచే చిన్న మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పడం సరికాదని మిడ్ డే మీల్స్ వర్కర్స్గా పనిచేస్తున్న వారి కుటుంబాలు రోడ్డున పడతాయని ఈ నిర్ణయాన్ని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మిడ్ డే మీల్స్ వర్కర్స్ మంగాదేవి, లోకారెడ్డి సీత, పార్వతి, చంద్రకళ, కాదాలక్ష్మి, సత్యవతి, సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు భోజనం ఎక్కడే ఆ భోజనం రోగు పాలు బందులు పాలు అన్ని అయిపోతున్నాయండి. మాకు జీతాలు లేవు, బతికాలు లేవు. మేము ఈ తెచ్చేసామండి. మా బతుకులు ఏం దారించి అన్ని లేదండి. ఆ వంట చేసిన ఆవిడ మొత్తం దొబ్బేసేసి మమ్మల్ని ఇలా ఏడుపుతుందండి. ఇది న్యాయం ధర్మం కదా. రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చి నేను ఉన్నాను, భయం లేదమ్మా అని అన్నారండి. ఈ చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు ఈ వంటలో. మా రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి వచ్చి మమ్మల్ని ఎంతో బాధ వస్తాను అక్కడ ఉన్నారా అన్నారు. మేము ఇప్పుడు రెండు రోజులు పడిపోయాం. మా బతుకు దాని తండ్రి లేవండి. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మిడ్ డే మీల్స్ వర్కర్ల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నదే. ముఖ్యంగా 2002లో ప్రవేశపెట్టిన ఈ పథకం ఈ రోజున అక్షయ పాత్ర పేరుతో ఇస్కాను, అలాగే అల్లూరు సీతారాం ట్రస్ట్ పేరుతో ఈ యొక్క స్కూళ్ళల్లో ప్రభుత్వ స్కూళ్ళల్లో వంటలు వండే ఆ పథకాన్ని ఈ రోజులు ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పి ఈ రోజున రాష్ట్రం కానీ కేంద్రం కానీ చేతులు దులుపుకుంటా ఉన్నది. ఈ రోజున అటువంటి వంటలు ఈ రోజున ప్రభుత్వ స్కూళ్ళలో పనిచేసే పిల్లలు ఎవరు కూడా భోజనాలు చేసే పరిస్థితుల్లో ఈ రోజున లేదు. ముఖ్యంగా ఈ రోజున ఏంటంటే మిడ్ డే మీల్స్ వర్కర్లు ఎప్పటిపట్టో ఆ స్కూళ్ళల్లో వంటలు వండి వాళ్ళు కొద్దో గొప్ప భోజనం చేసి వాళ్ళ కుటుంబ పోషణ పోషకరించి ఉండే పరిస్థితులు ఈ రోజు కనబడుతున్నది. అటువంటి నిర్ణయాలను కూడా ఈ రోజు రాష్ట్రం కానీ కేంద్రం కానీ పెడదామని పెట్టేసి ఈ రోజు ప్రభుత్వ సంస్థలకు ఈ పథకాన్ని అప్పచెప్పేసి చేతులు దులుపుకుంటా ఉన్నది. ఇది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చాలా వయసు మళ్ళిన మిడ్ డే మీల్స్ వర్కర్లు చాలా ముసలి వాళ్ళు కూడా ఈ పథకంలో ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా చెప్పదలసింది ఏంటంటే ఈ రోజున ఎప్పటిలాగా వీళ్ళు స్కూళ్ళల్లో ప్రభుత్వ స్కూళ్ళల్లో వంటలు వండి అక్కడే వేడిగా పిల్లలకు వడ్డించే కార్యక్రమం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి లేని పక్షంలో ఈ రోజున సిఐటియు మధ్యాహ్న భోజన పథకం కార్మికులను ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి చేసి ఈ యొక్క పథకాన్ని వాళ్ళు సాధించుకునే క్రమంలో మేము కూడా ముందుంటామని చెప్పేసి చెప్తా ఉన్నాను. అలాగే రాష్ట్రంలో 3000 రూపాయలు గౌరవ వేతనం వస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పడం జరుగుతూ ఉన్నది. ఈ 3000 రూపాయలు కూడా వీళ్ళకి వచ్చే పరిస్థితి లేదు. ఆ ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ అకౌంట్లోనే వెళ్తున్నది. వీళ్ళకి 500 కానీ 1000 రూపాయలు కానీ వీళ్ళ అకౌంట్లో వేసి చేతులు దులుపుకుంటూ ఉన్నారు బెండపూడి వారు. కనీసం ఇది ఎట్టి పరిస్థితుల్లో సమంజసం కాదు. విస్తారణ 3000 రూపాయలు తక్షణం వీళ్ళ అకౌంట్లో జమ చేయాలి, అలాగే పెండింగ్లో వేతనాలు కూడా ఇవ్వాలి, అలాగే గ్యాస్ సబ్సిడీపై ఇవ్వాలని చెప్పేసి ఈ ధర్నా పిఠాపురం మండల తహసీల్ కింద ధర్నా నిర్వహించి ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతున్నది. సిఐటియు మండల కార్యదర్శి కుంచే చిన్న. బోర్జు మండలం కొల్లివలస కూడలి వద్ద తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు శ్రీకాకుళం పార్లమెంటరీ అధ్యక్షులు శ్రీ కోన రవికుమార్ పిలుపుతో అన్నపు రామకృష్ణ నాయుడు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం బాదుడే బాదుడే పథకం క్రింద పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచి ప్రజలపైన అధిక భారం మోపి ప్రజా జీవితంలో నిత్యం అవసర సరుకులతో భాగంగా పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచడం ప్రజల తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. టీడీపీ పార్టీ పేదల పక్ష పార్టీ, బడుగు బలహీన వర్గాలు అభివృద్ధికి కోసం పాటుపడే పార్టీ. ప్రజలు పడుతున్న బాధల కోసం ఇవాళ రాష్ట్రం మొత్తం ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. ధరలు
గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా కొల్లూరు మండలం మాజీ ఎంపీపీ కనకాల మధుసూదన్ ప్రసాద్ ఆధ్వర్యంలో దున్నపోతుకి వినతి పత్రం ఇచ్చి వినూత్నంగా నిరసన తెలియజేశారు. కనకాల మధుసూదన్ మాట్లాడుతూ, పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల వల్ల వాహనదారులే కాకుండా ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడుతున్నారని, డీజిల్ పెట్రోల్ ధరలు పెరగటం వలన నిత్యావసర వస్తువులపై ఆ భారం పడుతుందని, అది సామాన్యులకు భారంగా మారిందన్నారు. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి సామాన్యులపై భారం పడకుండా చూడాలని అన్నారు. బస్టాండ్ సెంటర్ నుంచి పెట్రోల్ బంక్ వరకు నిరసనగా వెళ్లి దున్నపోతుకు వినతి పత్రం అందజేశారు. అత్యధికంగా ఉన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడుతున్నాడు. విద్యార్థులు స్కూల్ పోయొద్దంటే భాషీయకంగా పోలీసులతో దాడి చేపిస్తున్నాడు. ఇలాంటి ముఖ్యమంత్రి గతంలో ఎన్నడా చూడలేదు, రాబోయే కాలంలో కూడా మనం చూసే అవకాశం లేదు. టాక్స్ విధించాడు, వాటన్నిటినీ తక్షణమే తగ్గించి సామాన్యులకు ఊరట కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనసు మార్చుకుంటారేమో అయ్యా, మిమ్మల్ని ఏదో కించపరచాలని కాదు, మీరు ప్రజల కోడు విన్నట్లయితే మా నిరసన ఏ విధంగా తెలియజేయాలో అర్థం కాక మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇది చూసిన తర్వాత మీరు మీ ప్రయత్నాన్ని మార్చుకుని మీ యొక్క పాలనని పరిపాలించే విధానాన్ని మార్చుకుని సామాన్యుడి కోడు ఆలకిస్తారని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని, ఇప్పుడు ఈ వినతి పత్రం అందించే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. పెట్రోల్ డీజిల్ ధరలపై పన్ను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ. టీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు, హెచ్ఎల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవశ్రీ కిమిడి కళా వెంకటరావు పిలుపు మేరకు పెట్రోల్ డీజిల్ ధరలపై రాష్ట్ర ప్రభుత్వం పన్ను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రణస్థలం హెడ్ క్వార్టర్లో నియోజకవర్గంలో 4 మండలాల నాయకులు, కార్యకర్తలు యువతతో కలిసి నిరసన కార్యక్రమం కోసం ర్యాలీగా వెళ్తున్న యువ నాయకులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ కిమిడి రామ్ మల్లిక నాయుడు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని టీడీపీ శ్రేణులు నిరసన. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్పై 16 రూపాయలు, డీజిల్పై 17 రూపాయలు తగ్గించి అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చాలని పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలంలో పెట్రోల్ బంక్ వద్ద మంగళవారం టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ బొరుగం శ్రీనివాసులు, మండల అధ్యక్షులు బొడ్డు కృష్ణ, మాజీ మండల అధ్యక్షులు పాపోలు గణపతి రత్తయ్య, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బుర్గం శ్రీనివాసులు పాపోలు గణపతిరత్తయ్య మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో తాను అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్పై వేటిని పూర్తిగా రద్దు చేస్తామని పాదయాత్రలో జగన్ హామీ ఇచ్చారని హామీ ప్రకారం పెట్రోల్పై 16 డీజిల్పై 17 రూపాయలు తగ్గించాలని డిమాండ్ చేశారు జగన్ అవినీతి దుబారా చేతకాని పరిపాలనా విధానాలతో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయని విమర్శించారు పెట్రోల్ డీజిల్ ధరలు అధికంగా ఉన్న రాష్ట్రానికి పరిశ్రమలు రావని అందువల్ల రాష్ట్రం అభివృద్ధి చెందదని అన్నారు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర ధరలు పెరుగుతున్నాయని దానితో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు ఖర్చులు పెరిగి వ్యాపారం కూడా దెబ్బతింటుందని ఉద్యోగులు కార్మికులు చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించే వరకు తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు ఏం చెప్తాది అంటున్నారు ఇప్పుడు ఏమే సరే అడి చిక్కు లద్దా తెచ్చుకొని ఈ ముఖ్యమంత్రి ఈ మంత్రులు ఈ కొంచెం పరిపాలన తగ్గించి అర్జెంటుగా ఈ వ్యాట్ తగ్గించి సెస్ తగ్గించి పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించకపోతే ఆడి యొక్క పతనం ఈ రోజు నుంచే మొదలవుతుందని ఈరోజు మా తెలుగుదేశం పార్టీ తరఫున మీ ప్రజల సమక్షంలో తెలియపరుతున్నాం ఖచ్చితంగా ఈ పోరాటం ముందు ముందు కొనసాగుతుంది ఎట్టి పరిస్థితులు తగ్గించే వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఇవాళ ఈ కార్యక్రమానికి మేము ఇతర దాగం ఖచ్చితంగా కంటిన్యూ చేద్దామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మా కార్యకర్తలు అందరికీ నమస్కారం తెలియపరుచు జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం రండి ఎలాగొచ్చింది ఈరోజు ఈ పెట్రోల్ ధరలు మన రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయిలో పెంచిందో మనందరికీ తెలుసు ఎందుకంటే ఇవాళ వేట రూపాయన భారీ ఎత్తున పెంచి 50,000 కోట్లు సుమారు దోసే ఈ ధర్నా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు తగ్గి పెంచి ఈ రాష్ట్రంలోని ప్రజలందరి మీద భారం వేసి అన్ని నిత్యావసర ధరలు పెరగడానికి పరోక్షంగా కారణమవుతున్నారు కాబట్టి ఈ పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు తగ్గించాలి నిత్యావసర వస్తువుల ధరలు కూడా తగ్గుతాయి ఏది ఏమైనప్పటికీ ఈ రాష్ట్రంలోనే ఈ రేట్లు పెంచడం అనేది ప్రజల మీద మోయలేనటువంటి భారం వేస్తున్నారు ఈ మోయలేని భారాన్ని తగ్గించి ప్రజల్ని రక్షించాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం పెట్రోల్ రేట్లు తగ్గించాలి పెట్రోల్ రేట్లు తగ్గించాలి పెట్రోల్ రేట్లు తగ్గించాలి రేట్లు తగ్గించాలి రేట్లు తగ్గించాలి పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం తడుకపూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పెట్రోల్ డీజిల్పై నిరసన కార్యక్రమం తెలిపారు ఈ సందర్భంగా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కొక్కిరిగడ్డ జయరాజు మీడియాతో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఉన్న పెట్రోల్ డీజిల్ ధరలు ఏ రాష్ట్రంలో లేవంటూ ఆయన మండిపడ్డారు రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయి మరలా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తుగ్లక్ పాలనకి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ తోత లక్ష్మీనారాయణరావు బొంతు వెంకటేశ్వరరావు మరుగు సుందరరావు బొప్పన అంజయ్య బలసు సాయి ఎంపీటీసీ నాగరాజు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కొనాలంటే మరి ఒక అంబానీయో లేకపోతే టాటా పిల్లల్లో తప్పించి ఒక సామాన్య మానవులకి అందుబాటులో లేని ధరలు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ మీద మరి 120 రూపాయలు డీజిల్ మీద 110 రూపాయల వరకు రోజు రోజుకి కూడా పెంచుకుంటూ వెళ్ళిపోయింది దానికి తగ్గట్టు మరి దేశంలో క్రూడాయిల్ రేట్లు తగ్గినా కూడా డీజిల్ పెట్రోల్ రేటు తగ్గలేదు ఈ రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ నేను అధికారంలో రాగానే మరి డీజిల్ మీద కానీ పెట్రోల్ మీద ఉన్నటువంటి వ్యాట్ 26 రూపాయలు తగ్గిస్తానని చెప్పేసి ఆ రోజున పాదయాత్రలో హామీ ఇవ్వడం జరిగింది అధికారంలోకి వచ్చిన దాదాపు 2.5 సంవత్సరాలు అయింది ఇంట్లో కూర్చొని పబ్జి ఆడుకుంటున్నారు తప్పించు కానీ ఈ రాష్ట్రంలో మరి డీజిల్ పెట్రోల్ రేట్లు రోజు రోజుకి ఆకాశాన్ని అంటుతున్న అందించడం కూడా లేదు అలాగే వ్యాట్ కూడా తగ్గించలేదు ఈ రోజున ఇతర రాష్ట్రాల్లో చూసుకుంటే మరి పెట్రోల్ మీద 16 రూపాయలు డీజిల్ మీద 17 రూపాయలు వ్యాట్ తగ్గించారు మా తెలుగుదేశం పార్టీ పరంగా మన డిమాండ్ ఒకటే ఈ రోజున ఈ రాష్ట్రంలో దాదాపు 26 రూపాయలు వ్యాట్ తగ్గిస్తారనేసి అన్న ఈ పెద్ద మనిషి వెంటనే ఈరోజే మరి పెట్రోల్ మీద డీజిల్ మీద వ్యాట్ తగ్గించాలి
సామాన్య మానవులకి రైతులకి మరి వాహనదారులందరికీ కూడా అందుబాటులోకి ఈ డీజిల్ పెట్రోల్ తీసుకురావాలని చెప్పేసి మేము చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర ధర్నాలు చేయడం జరుగుతుంది. ఇది ఈ రోజు సాయంత్రం లోపు ఆయన ఏదైనా ఒక నిర్ణయం తీసుకోకపోతే తెలుగుదేశం పార్టీ పరంగా ప్రతి వ్యక్తిని కూడా చైతన్యం చేసి ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో మరి చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రానికి ఒక దశ దిశ ఈ నిత్యావసర వస్తువులు సామాన్య మానవులు మరి స్వేచ్ఛగా ఈ రాష్ట్రంలో తిరగాలన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉంటాయి. మరి అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధిలో కూడా మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు నెంబర్ వన్ చేస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అక్షర క్రమంలో ఆంధ్రప్రదేశ్ని మరి అతి పాతాళానికి ఆంధ్రప్రదేశ్ అంటే అత్యాచారాలు అయిపోయాయి, ఆంధ్రప్రదేశ్ అంటే మరి మర్డర్లు అయిపోయాయి, ఆంధ్రప్రదేశ్ అంటే గోండాయిజం, ఆంధ్రప్రదేశ్ అంటే ఈ రోజున చింతలపూడిలో మనం చూసాం టాకాట కోడి పందాలు ఈ రోజున ఒక అసాంఘిక కార్యక్రమాలకి ఆంధ్రప్రదేశ్ని నిలయం చేసేశారు. మా డిమాండ్ ఒకటే, ఖచ్చితంగా మరి రోజున రోడ్లు కానీ పెట్రోల్ డీజిల్ ధరలు కానీ ఈ గంజాయి కానీ మరి మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు కానీ